బిఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వ సమస్యలపై ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులమని ఆరోపిస్తున్నారని అన్నారు ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు షర్మిల సుప్రీంకోర్టులో కేసు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి కోరితే దోషులే అని న్యాయస్థానం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి కేసు సంబంధం ఉందని తన గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు ఎవరండి తెలంగాణ ద్రోహులు నేను 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి చోట ప్రతి ప్రజా సమస్యల గురించి మాట్లాడిన దాన్ని నేను మేమా తెలంగాణ ద్రోహులం మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే మీరు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రశ్నించిన వాళ్ళం మేము మేమా తెలంగాణ ద్రోహులం రుణమాఫీ చేస్తామని మీరంటే మీరు ఎందుకు చేయలేదు 30 లక్షల మంది ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు రైతులు అని ప్రశ్నించింది మేము మేమా తెలంగాణ ద్రోహులం అల్లుడొస్తే ఏడబండాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లని మీరు వాగ్దానాలు చెప్పి ఓట్లు దన్నుకుంటే అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లేమైనా 30 లక్షల మందికి మన రాష్ట్రంలో ఇల్లులు లేవు అని మీ సర్వేనే చెప్తుంటే 30,000 ఇల్లులు కూడా మీరు కట్టలేదే అని ప్రశ్నించింది నేను 191,000 ఉద్యోగాలు కళ్ళ ముందు ఖాళీగా ఉంటే మీరు ఎందుకు భర్తీ చేయటం లేదు అని ప్రశ్నించింది మేము మేమా తెలంగాణ ద్రోహులం నిజానికి రేవంత్ రెడ్డి గారు సుప్రీం కోర్టులో కేసు కొట్టేయాలి అని ఇటీవల కాలంలో రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు దోషులే అని సుప్రీం కోర్టు నిర్ధారించి కేసు జరగాలి అని చెప్పింది సో దొంగ అన్న విషయం నేను చెప్పడం కాదు సుప్రీం కోర్టు చెప్తుంది ఇటీవలనే రేవంత్ రెడ్డి గారిని రేటెంత రెడ్డి అని ముద్దుగా పేరు పెట్టింది నేనుగా సీట్లు అమ్ముకుంటున్నారు ఈ దొంగలు అని ఆరోపిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు కానీ ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు మేమైతే సంబంధం లేదనే అనుకుంటున్నాం మీరు మాట్లాడుతున్నారు అంటే సంబంధం మళ్ళీ కలుపుకుంటున్నారా సంబంధం ఉందనే ఏమనుకోవాలి మేము సజ్జల గారు సమాధానం చెప్పాలి అసలు కేసీఆర్ గారు బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర డబుల్ రోడ్ అయితే తెలంగాణ చీకటి అయితే ఆంధ్ర వెలుగైతే తెలంగాణ అని చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారు సజ్జల గారు ముందు మీ కథ మీరు చూసుకోండి సార్.